నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ముహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని రహమతియా మసీదులో ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మసీదు ఇమాం కమ్రుజమా మాట్లాడుతూ, వఖఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఖుదావంద్ సూచనల మేరకు ముహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఆధ్యాత్మికత బాయన్లు మసీదులో చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ రిజ్వాన్ రహీం ముజ్జు తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంగా ఈద్గా సెంటర్ దర్గా మసీద్ రహమతియా మసీద్ నందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మన మసీదులో గొప్ప బయాన్ ప్రోగ్రామ్ అండ్ నాతే కలాం ప్రోగ్రామ్, దాంతోపాటు దువా చేస్తాము. ఈ దువా తర్వాత మనం మన మసీదులో ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి అన్నదాన కార్యక్రమం వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న వక్ఫ్ ఇన్స్పెక్టర్ హుదాన్ సార్ గారి నేతృత్వంలో ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తాం. ఇందులో ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ అంతా కలిపి ఈ అన్నదానంలో పాల్గొంటాము. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు సందర్భంగా ఆయన ప్రచించిన ఖురాన్ యొక్క అంశాలను, మన ఇస్లాం శాంతి ధర్మాన్ని గురించి, ఒక మానవుడు తన జీవితంలో ఎలా నడవాలి, శాంతి భద్రతతో ఇతర మతాల పట్ల ఎలా ప్రేమించాలి, ఇది సంబంధించిన అంశాలన్నీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాము. ఈ బయాన్ నందు లాస్ట్లో అందరం కలిపి గొప్ప దువా చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఆజ్ 12 రబీల్ అవ్వల్ ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కా దిన్ హై. హమారే ప్యారే ఆకా జనాబ్ మొహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం కే ఈద్ మిలాదున్ నబీ కే మౌకే పర్ సుల్తాన్ షహీద్ దర్గాహ్ రహమతియా మస్జిద్ కే అందర్ జశ్న్ ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కే మౌకే పర్ ఖానే కా ఇంతజామ్ మాత్ కియే గయే హై, జిస్మే ఇజ్జత్ వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ జనాబ్ ఖుదావంద్ సర్ కే జరియే సే యే కార్వాయీ చల్ రహీ హై. మే మస్జిద్ రహమతియా కే ఇమామ్ వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఖుదావంద్ సర్ కే ఫర్మాన్ కే ముతాబిక్ جو ہے اس مسجد کے اندر عید میلاد النبی صلی اللہ علیہ وسلم کے موقع پر جس طرح ہر سال جو ہے کھانے کا انتظام کیا جاتا ہے, اسی طریقے سے اس سال بھی کھانے کا انتظامات کیے گئے ہیں. اس میں ہندو مسلمان جتنے بھی قوم کے لوگ ہیں سب محبت کے ساتھ اس مسجد کے اندر آ کر دعوت کھائے ہیں اور کھا رہے ہیں. اور انشاءاللہ اللہ کی بارگاہ میں یہ دعا کرتے کہ اللہ تعالیٰ ہم سب کو نبی اکرم صلی اللہ علیہ وسلم کی میلاد منانے کی توفیق عطا فرمائے اور حوصلے کے ساتھ اسی طریقے سے تا زندگی نبی سے سچی محبت عطا فرمائے. آمین.